Hey guys, good morning. Welcome back to the new vlog, guys. Ibu time achche sarki morning 9:37, 19th August aithe ayyindi. So morning already lechan anamata. Oka 30 minutes to 40 minutes koncham ala walking chesesanu. Walking ante body kenda tagile laga tiriganante. ఇంకా తర్వాత బ్రష్ చేసుకొని వచ్చేసి జస్ట్ ఇప్పుడే అయితే ఫీవర్ కూడా చెక్ చేసుకున్నాను. సో ఓకే, ప్రజెంట్ అయితే నార్మల్కి అయితే వచ్చింది. ప్రజెంట్ నార్మల్ మీద కొంచెం దాటి ఉంది, ఎగ్జాక్ట్గా ఉంది ఎంత ప్రజెంట్ అయితే. ఇంక ఇప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి. మీరు ఒకవేళ లాస్ట్ బ్లాగ్ చూసినట్లయితే కనుక లాస్ట్ బ్లాగ్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ 103.8 అంటే ఇంచుమించుగా 104 దాకా ఫీవర్ అయితే వచ్చింది. అందుకే నేను ఇంకా ఓపిక లేక ఆ బ్లాగ్ అలాగ అక్కడ ఆపేశాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించేసుకొని కొంచెం బ్లడ్ టెస్ట్లు అవి ఇచ్చారు. ఆ బ్లడ్ టెస్ట్లు కూడా అక్కడ ఇచ్చేసైతే వచ్చాను. ఇవాళ 12:30 అరౌండ్ 1 o'clock అయితే బ్లడ్ శాంపిల్స్ అయ్యి రిపోర్ట్స్ అయ్యి వస్తాయి. చూసిన తర్వాత చూడాలి ఏమీ ఉండకుండా అంతా మంచిగానే ఉండాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిరా. నిన్న నైట్ నాకు ఓపిక లేక ఓఆర్ఎస్ తాగినవి, బటర్ మిల్క్ ప్యాకెట్స్ అన్నీ అక్కడక్కడే చెత్త చెత్తగా పడేస్తే పాపం మా నాన్నగారు ఇప్పుడు అవన్నీ క్లీన్ అంటే తీసేశారు. ఇప్పుడు నేను ఇవన్నీ నీట్గా ఆర్డర్లో పెట్టేసుకోవాలి. చలేయకుండా ఉండాలని చెప్పి వీటిలో ఉంటారు. ఇది ఇచ్చింది అక్క చలేయకూడదని. వాటర్ హాట్ వాటర్ పెట్టించుకోవాలి మళ్ళీ. అమ్మా, ఓఆర్ఎస్ కూడా తెప్పించి ఉంచుకున్నాను. మెడిసిన్స్ విక్స్ ఫీవర్ అన్న పెరిగితే మధ్యలో ట్యాబ్లెట్స్ వేసుకోమన్నారు. టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి ఏమన్నా భయం వేస్తే శ్రీరామ శ్రీరామ అని రాయడానికి నోట్స్ కూడా ఇచ్చారు, పెన్ను కూడా ఇచ్చారు. అలాగే హ్యాంకి 4 చాలు. అమ్మా, ఓపిక లేదు. ఎలా కుదిరితే అలా సెట్ చేసుకుంటున్న ప్రస్తుతానికి అయితే నేను ఆర్గనైజ్ సరిగ్గా చేసుకోవాలా ఓపిక లేక. అలా ఏదో తోచినంత మట్టుకు పెట్టుకున్నాను. అంతే, మార్నింగ్ నుంచి నోరేంటో సహించట్లేదు. ఇడ్లీయే పెట్టమని అడిగాను, ఇడ్లీయే పెడుతుంది. కొంచెం ఇడ్లీ రంగానే తినేయాలి. ఏంటో అమ్మా, అనేసి అనేసి చాలు. ఇడ్లీ తినాలంటే ఏదో ఉంది కానీ తప్పదు కదా. తొందర తగ్గాలంటే ఇడ్లీ తినమే తిన కరెక్ట్. ఫీవర్ అయితే లేదు కానీ కొంచెం అనీజీగా ఉంది. బాగా కొంచెం కాదు అయిపోయింది. 2 డేస్ తర్వాత అయితే ఫస్ట్ టైం ఇడ్లీ కంప్లీట్ చేశాను. 2 డేస్ నుంచి అస్సలు సహించట్లేదు అయినా తిందామన్నా కూడా. ప్లస్ మళ్ళీ ఒక 2 రోజుల నుంచి ఈ బెడ్షీట్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి అసలు తీయలేదు. అమ్మా, ఈ బెడ్షీట్స్ తీసేసి కొంచెం వాషింగ్ అయినా వాష్ చేసేయాలి ఇవి ప్రజెంట్. లేదంటే ఎండలో అయినా కొంచెం ఆరేయాలి. వేసుకోవడానికి యాక్చువల్ దీని మీద మోట వచ్చింది. అలాగే బలం రాలేదు, ఇంకా చేతిలోనికి పోతుంది. నీరసం వచ్చి
ఆ వాటర్ బాటిల్స్ లో నీళ్లు ఉన్నాయా తీసుకెళ్ళిపోను ఏయ్యా ఇవాళకైతే మెడిసిన్స్ అయితే లేవు రిపోర్ట్స్ రావాలి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏదైనా తర్వాత మెడిసిన్స్ అయితే మార్చిరా చేస్తున్నారు ఓన్లీ సిరప్ ఇవాళ సిరప్ ఒకటి వేసేసుకున్నా అమ్మ ఎవరికి ఏది రాకూడదు బాబాయ్ తొందరగా తగ్గిపోవాలి పనిచేసేసరికి చూసారా లైట్గా ఆయన అంటే ఇంకంత పూర్తిగా స్టామినా రాలేదు సో ఇప్పుడు స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయిపోతా ఆ మికాను మితాన్స్ నాకు బోర్ కొడుతుందని కిరణ్ మామను జిమ్కి వెళ్ళట్లేదు కదా అని బెలూన్స్తో డంబుల్స్ లాగా చేసిచ్చారు ఎక్సర్సైజ్ చేసుకోమని నాకు టూ హ్యాండ్స్ కి టూ డంబుల్స్ లాగా చేసిచ్చారు ఎక్సర్సైజ్ చేసుకోమని ఆ నీకు కూడానా ఎక్సర్సైజ్ చేసుకుంటే తొందరగా తగ్గిపోయింది కిరణ్ మామ నీకు అని చెప్పి బెలూన్స్ తో డంబుల్స్ లాగా చేసి ఇచ్చారు చూడండి వీళ్ళిద్దరు నాకు ఎలా చేయాలో చెప్తున్నారు నాకు పడుకోని చేయి కిరణ్ మామ నించుని చేయి షోల్డర్ కి చేయి బైసెప్ చేయి అని చెప్పి అలా చెయ్యాలా ఓ గ్రేట్ కొంచెం బాడీ సెట్ అయిన తర్వాత కంపల్సరిగా ఫిట్నెస్ అయితే కేర్ తీసుకోవాలి ఇక ఫిట్నెస్ మీద బాగా ఫోకస్ చేస్తాను ఈసారి నుంచి డంబుల్స్ భలే చేసి ఇచ్చారు బెలూన్తో డంబుల్స్ ఫిట్నెస్ పోయింది బలం లేదు ఏదో పట్టుకొని చేస్తున్నాను కానీ ఇంకా బలం రాలా ఇదిగో అమికా తీసుకోదా అమ్మి బెలూన్ డంబుల్స్ చేసి ఇచ్చావు చాలా థ్యాంక్ యూ ఇదిగోందా నీ గురించే చెప్తున్నానే నువ్వే చేసి ఇచ్చావని థ్యాంక్ యూ అమిక సో మితాన్స్ నాకు ఎక్సర్సైజ్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను వావ్ సూపర్ మిత్ బాబు ఈ నాకు ఇచ్చారనమాట ఈ డంబుల్స్ ఎలాగా ఓహో పడుకొని అలా చెయ్యాలా తమ్ముడికి రాదు కదా అలా పడుకొని చేయడం వెరీ గుడ్ గర్ల్ నీకు చాలా వచ్చా మిక వావ్ నాన్న నేర్పించారమ్మా అమ్మో వెరీ వెరీ గుడ్ గర్ల్ డంబులు ఎవరు తయారు చేశారు బంగారు అలాగా అవునా సూపర్ జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయిపోయితే వచ్చేసాను ఇంకా లంచ్ అయితే చేసేయాలి టైం వచ్చేసరికి 12:48 ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది సో ఓకే కొంచెం కాకపోతే కొంచెమైనా సమ్వాట్ బెటర్ నా వాయిస్ మాడ్యులేషన్లో కూడా అర్థమయ్యే ఉంటుంది కొంచెం ఓకే బెటర్ కానీ స్టిల్ నీరసం అయితే అలాగే ఉందన్నమాట నీరసము ప్లస్ చూద్దాం ఇంకా కొంచెం ఇవాళ కూడా రెస్ట్ తీసేసుకుంటే క్యూర్ అయిపోయింది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేదు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూడాలి ఏంటి అనేది సో ఎందుకైనా ఓకే అని చెప్పి ఒకసారి లంచ్ చేసేలోపు మళ్ళీ ఫీవర్ ఒకసారి చెక్ చేసే నార్మల్గా వచ్చిందో లేదో చూసేసుకుంటే నీరసం అలాగే ఉంది నీరసం అయితే అలాగే ఉంది ఓకే
నార్మల్ గా అయితే రాలేదు కానీ 90 శీల ఇది ఎంత ఉన్నట్టు ఫేవర్ నాకు అర్థం కాలే చూడు ఒకసారి 100 కి ఒక పాయింట్ తక్కువలో ఉంది అంటే ఎంత ఉన్నట్టు నాకు అర్థం కాలే ఇది 100 కి ఒక పాయింట్ తక్కువలో ఉంది అంటే ఎంత ఉన్నట్టే నార్మల్ గా అయితే రాలేదు ఫీవర్ ఇంకా 100 అయితే ఉంది బట్ స్టిల్ నీరసంగానే ఉంది నీరసం ఎప్పుడు తగ్గిద్దో చూడాలి టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1:08 ఎక్కడలే ఆల్రెడీ ఇంకా రాలే 3 o'clock వస్తాయి అంట పెరుగన్నం కలిపేసి వచ్చేసింది అమ్మ పెరుగన్నం తినేస్తుంది బాడీ కొంచెం డీహైడ్రేట్ అవ్వకుండా ఓఆర్ఎస్ ఉంచుకున్నాను లంచ్ అయితే అయిపోయింది మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం సో రిపోర్ట్స్ అయితే రాలేదు 3 o'clock అయితే వస్తాయి ఫీలింగ్ వెల్ కాకపోతే రిపోర్ట్స్ కోసం వెయిటింగ్ టైం ఆఫ్టర్నూన్ 1:34 తాగాలనిపించినప్పుడు ఓఆర్ఎస్ తీసుకోమన్నారు అందుకే తాగుతున్నా కొంచెం తర్వాత లంచ్ అయిపోయింది మెడిసిన్స్ అయిపోయినాయి రిపోర్ట్ కోసం వెయిటింగ్ నేనైతే అయ్యొచ్చేలోపు ఒకసారి సో నిద్రపోదాం అని చెప్పింది దాని నుంచి అంతసేపు ట్రై చేస్తున్నా అయితే నిద్ర పట్టట్లేదు అబ్బా టైమ్ ఈవినింగ్ 2:44 ఈవినింగ్ అన్నానండి ఆఫ్టర్నూన్ 2:44 అయిపోయింది పడుకుందాం అని చెప్పి చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నా అసలు నిద్ర పట్టట్లేదు అమ్మా ఎన్నిసార్లు చూసుకున్నా కానీ 100 మట్టుకి వాళ్ళు ఏంటో అస్సలు వదలట్లేదు 100 నార్మల్ అయిద్దాము అని చెప్పి చూస్తున్నా అసలు అవ్వట్లా 100 మీదే ఉంటుంది ఇవాళ 3-4 టైమ్స్ చూసుకున్నాను కానీ 100 ఉంటానే ఉంది ఏంటో అర్థం కావట్లా నార్మల్కి అయితే రాలా రిపోర్ట్స్ ఏమో కానీ ఆలోచించి బుర్ర బద్దలైపోయాడు అవుతున్నాయి ఇంకా రాలేదు ఇటు ఫీవర్ ఏమో కంట్రోల్ లేదు కంట్రోల్ అంటే నార్మల్లోకి రావాలి కదా పాలు అడిగే పాలు ఇచ్చిందమ్మ సో టైం వచ్చేసరికి ఈవినింగ్ 5 p.m. అయితే అయింది ఇది ఇప్పుడు ఒకసారి ఇంకా రిపోర్ట్స్ రాలేదు రిపోర్ట్స్ ఇంకా టైం పడతాయంట ఇంకా రాలేదు రిపోర్ట్స్ అబ్బా రిపోర్ట్స్ కోసం వెయిట్ చేసి సన్నగా అయిపోతానేమో ఇంకా రాలేదు రిపోర్ట్స్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూసారు పిచ్చెక్కి పోయాడట మేము ఇంకా రాలే ఇంకా రాలేదు రిపోర్ట్స్ బాబాయ్ రాలేదు ఇంకా అడబ్బా నా ఎక్కడ స్పెషల్గా తయారు చేస్తున్నాడు ఏంటి ఇంత లేట్ చేస్తున్నాడు ఇవాళ రిపోర్ట్స్